Hi friends, welcome to online patashala. Iroju manam idiomatic expressions part 3 chuddamu. Already part 1 part 2 upload cheyadam jarigindi. Evaranna chudnatlayite first nundi chudandi so that idioms ante enti idiomatic expressions ante enti anadi meeku clear ga telustundi so that meeku exam lo elanti questions istara annadi kuda telustundi. So part 1 part 2 already nenu playlist lo pettadam jarigindi so avi kuda chudandi. Okay na? So ee channel ippude chustunnatlayite evaranna channel ki subscribe cheskondi alage pakkana bell icon okka sari tap chesarante adi oka వైబ్రేషన్ మోడ్లోకి వెళ్తుంది సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ అది నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ సో ఫస్ట్ వన్ ఏంటి ఫస్ట్ ఇడియం ఏంటి కాట్ విత్ యువర్ ప్యాంట్స్ డౌన్ ఎవరన్నా ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాము వాళ్ళ ప్యాంట్ జారిపోయింది అనుకో అదేంటి ఒక ఎంబారసింగ్ సిచ్యుయేషన్ అనమాట వాళ్ళు ఇబ్బంది పడే సిచ్యుయేషన్ సో దాని కాట్ విత్ యువర్ ప్యాంట్స్ డౌన్ అంటే ఏంటి ఫౌండ్ ఇన్ ఏ సిచ్యుయేషన్ దట్ ఎంబారసెస్ యూ ఎంబారసెస్ యూ ఎంబారసెస్ యూ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా మీరు చిన్నబుచ్చుకునేలాగా ఏమన్నా సిచ్యుయేషన్ జరిగితే కనుక దాని ఇడియం ఏంటి కాట్ విత్ యువర్ ప్యాంట్స్ డౌన్ హీఈస్ షీటింగ్ ఆన్ మీ ఐ కేమ్ హోమ్ ఫ్రమ్ వర్క్ ఎర్లీ అండ్ కాట్ హీమ్ విత్ హిస్ ప్యాంట్స్ డౌన్ అతను నన్ను మోసం చేస్తున్నాడు నేను ఈరోజు ఆఫీస్ వర్క్ నుండి త్వరగా రావడం వల్ల అతను రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఒక ఎంబారసింగ్ సిచ్యుయేషన్లో నేను పట్టుకున్నాను సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మమ్మీ కానీ డాడీ కానీ లేనప్పుడు ఏం చేస్తారు ఇంట్లో ఉన్న స్వీట్స్ ఎక్కువ తినేయడం వాళ్ళు తినకూడని వస్తువులు కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినేస్తారనమాట అంటే వాళ్ళ పేరెంట్స్ చూడగానే వాళ్ళకి కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది అంటే కాట్ విత్ యువర్ ప్యాంట్స్ డౌన్ వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి కాట్ విత్ దేర్ ప్యాంట్స్ డౌన్ అంత ఎంబారసింగ్ సిచ్యుయేషన్లో పిల్లలు అనేది మనకి దొరుకుతూ ఉంటారనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటి టైం ఫ్లైస్ అంటే ఏంటి టైం పాసెస్ వెరీ క్విక్లీ ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు రాత్రి పూట్ల మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళకేంటి టైం ఫ్లై అయిపోతుంది త్వరగా కొన్ని గంటలు మాట్లాడుకున్నా కానీ కొన్ని క్షణాలే మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి సో ఆ టైం ఫ్లైస్ అయిపోతుంది టైము ఎగిరిపోతూ ఉంటుంది సో టైం ఫ్లైస్ ఇడియంకి మీనింగ్ ఏంటి టైం పాసెస్ వెరీ క్విక్లీ ఇట్స్ నియర్లీ మిడ్ నైట్ ఆల్రెడీ ద టైం జస్ట్ ఫ్లైస్ ఇప్పుడు ఆల్రెడీ మిడ్ నైట్ అయిపోయింది చాలా టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచింది సో టైం ఫ్లైస్ అంటే ఏంటి టైం పాసెస్ వెరీ క్విక్లీ నెక్స్ట్ ఫుల్ ఆఫ్ జాయ్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫుల్ ఆఫ్ జాయ్స్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటి వెరీ హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ స్ప్రింగ్ సీజన్లో ఎలా అయితే ఉంటుందో వసంత ఋతువులో ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా అంత ఎనర్జెటిక్గా ఉంటే కనుక దాని ఇడియం ఏంటి ఫుల్ ఆఫ్ ద జాయ్స్ ఆఫ్ స్ప్రింగ్ మై టీచర్ బౌన్స్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ ఫుల్ ఆఫ్ జాయ్స్ ఆఫ్ స్ప్రింగ్ మా టీచర్ మళ్ళీ క్లాస్ రూమ్లోకి వచ్చారు చాలా ఎనర్జెటిక్గా ఉత్సాహంగా వచ్చారు సో సపోజ్ ఎవరైనా టీచర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకుందామని పక్క నెక్స్ట్ క్లాస్ టీచర్ని అడిగారు అనుకోండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఓకే మీరు క్లాస్ తీసుకోండి నా క్లాస్ కూడా మీరు తీసుకోండి అనుకున్నాను టీచర్ చాలా ఆనందంగా ఉంటారు కానీ స్టూడెంట్స్ చాలా డల్ అయిపోతారు మళ్ళా సేమ్ క్లాస్ మళ్ళా సేమ్ టీచర్ అంటే సో ఇక్కడ టీచర్ బౌన్స్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ ఫుల్ ఆఫ్ జాయ్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆవిడ చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా క్లాస్లోకి ఎంటర్ అయ్యారనమాట నెక్స్ట్ గెట్ అవే విత్ అంటే టు నాట్ గెట్ పనిష్డ్ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ తప్పు చేసి కూడా వాళ్ళు కనుక తప్పించుకుంటే కనుక అప్పుడు ఏమంటారు గెట్ అవే విత్ తప్పు చేసి కూడా ఆ తప్పుని తప్పుకి ప్రతిఫలంగా పనిష్మెంట్ ఉంటుంది కదా ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటే కనుక దాన్ని గెట్ అవే విత్ అంటారు హీఈస్ ద మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఎవర్ హౌ డస్ హీ కీప్ గెటింగ్ అవే విత్ ఇట్ అతను మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ అతను చాలా అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు బట్ అతను పనిష్మెంట్ నుండి తప్పించుకుంటున్నాడు నెక్స్ట్ గెట్ అవే విత్ అంటే టు నాట్ గెట్ పనిష్డ్ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ గెట్ ఏ రింగిల్ ఆన్ అంటే హరీ అప్ అని గెట్ ఏ రింగిల్ ఆన్ గెట్ ఏ రింగిల్ ఆన్ ఆర్ వీ విల్ మిస్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ మనం త్వరగా వెళ్ళాలి హరీగా వెళ్ళాలి హరీ అప్ అవ్వాలి త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి లేదంటే మనం మూవీ యొక్క స్టార్టింగ్ మిస్ అయిపోతాము గెట్ ఏ రింగిల్ ఆన్ హరీ అప్ అని అర్థం నెక్స్ట్ టూ లెఫ్ట్ ఫీట్ అంటే ఏంటి టు మూవ్ ఆర్ డ్యాన్స్ క్లమ్జీలీ
ఇప్పుడు రెండు ఎడంకాలతో డాన్స్ చేస్తే, ఓన్లీ ఒక ఎడంకాలతో డాన్స్ చేస్తున్నాం అనుకోండి, రెండోది కూడా ఎడంకాలే అనుకోండి, అప్పుడు నడవడం, కొంచెం డాన్స్ చేయడం అనే ఆ మూమెంట్స్ అన్నీ ఏమవుతాయి, క్లమ్జీగా అయిపోతాయి. సో టూ లెఫ్ట్ ఫీట్ అంటే ఏంటి? టు మూవ్ ఆర్ డాన్స్ క్లమ్జీలీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డాన్స్ బికాస్ ఐ హ్యావ్ టూ లెఫ్ట్ ఫీట్. నేను డాన్స్ చేయబోను ఎందుకంటే నాకు డ్యాన్స్ అంత సరిగ్గా రాదు, క్లమ్జీగా డ్యాన్స్ చేస్తాను, నేను మూవ్ అవడమే క్లమ్జీగా మూవ్ అవుతాను, సో దట్ నేను ఇంకా డ్యాన్స్ ఎలా చేస్తాను. సో అదన్నమాట. నెక్స్ట్ వుడెంట్ సే బూ టు ఏ గూస్ అంటే యూజ్ టు డిస్క్రైబ్ సంబడి వెరీ టిమిడ్, అంటే కొంచెం పిరికి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గూస్కి వెళ్ళి దాన్ని భయపెడితే ఎంత భయపడుతుందో అలా వాళ్ళు చాలా భయపడతారు అన్నమాట. పిరికి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తారు. వుడెంట్ సే బూ టు ఏ గూస్. టోనీ ఈజ్ ఏ లవ్లీ గాయ్ బట్ హీఈస్ సో క్వైట్, హీ వుడెంట్ సే బూ టు ఏ గూస్. అతను టోనీ అన్న అతను చాలా మంచోడే, చాలా సైలెంట్, కానీ అతను చాలా సైలెంట్. హీ వుడెంట్ సే బూ టు ఏ గూస్ అంటే అతను చాలా టిమిడ్, చాలా పిరికివాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ హ్యాంగ్అవుట్. హ్యాంగ్అవుట్ అంటే ఏంటి? టు స్పెండ్ విత్ సర్టన్ పీపుల్ ఆర్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్. ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్ అంటారు, అంటే కొంతమందికి ఒక ప్లేస్ కానీ పార్క్ కానీ ఒక పర్టికులర్ ప్లేస్ నచ్చుతుంది, సో దాన్ని హ్యాంగ్అవుట్ ప్లేస్ అంటారు. టు స్పెండ్ టైమ్ విత్ సర్టన్ పీపుల్ ఆర్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్, కొంతమంది పర్సన్స్తో కానీ కొంతమంది కొన్ని ప్లేసెస్లో కానీ మనం టైం స్పెండ్ చేయాలని చూస్తే కనుక దాన్ని హ్యాంగ్అవుట్ అంటారు. ఐ జస్ట్ వాంట్ టు హ్యాంగ్అవుట్ విత్ మై మేట్స్ ఆల్ వీకెండ్. నేను వీకెండ్ పూట నేను నా ఫ్రెండ్స్ అందరితో హ్యాంగ్అవుట్ చేయాలని, సర్టెన్ టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ గెట్ యువర్ స్కేట్స్ ఆన్. గెట్ యువర్ స్కేట్స్ ఆన్ అంటే ఏంటి? హరియప్. సో హరియప్కి సేమ్ ఇంకో మీనింగ్ చెప్పాను, అది ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? గెట్ యువర్ స్కేట్స్ ఆన్ అంటే ఏంటి? హరియప్ అని. వీ మస్ట్ లీవ్ సూన్, గెట్ యువర్ స్కేట్స్ ఆన్. మనం త్వరగా మూవ్ అవ్వాలి, ఇక్కడ నుంచి త్వరగా బయలుదేరాలి. గెట్ యువర్ స్కేట్స్ ఆన్, హరియప్, త్వరగా కానివ్వండి. నెక్స్ట్ స్పీక్ ఆఫ్ ద డెవిల్. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ పర్సన్ బీయింగ్ స్పోకెన్ అబౌట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అరైవ్స్. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడుతున్నాము, మనం మాట్లాడుతూ ఉండగా సేమ్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే కనుక దాన్ని స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటారు. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ పర్సన్ బీయింగ్ స్పోకెన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే కనుక అప్పుడు స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటారు. నెక్స్ట్ హూ ఈజ్ పీటర్స్ సన్, సారీ హౌ ఈజ్ పీటర్ డూయింగ్. హౌ ఈజ్ పీటర్ డూయింగ్, పీటర్ ఎలా ఉన్నాడు? ఈజ్ హీ స్టిల్ వర్కింగ్ ఎట్ సంథింగ్. స్పీక్ ఆఫ్ ద డెవిల్, హియర్ కమ్స్ పీటర్. ఆ మాట్లాడుతూనే ఉన్నారు, ఈలోపు పీటర్ అనే అతను పీటర్ గురించే మాట్లాడుతున్నారు కదా, సో పీటరే వచ్చాడనమాట. సో స్పీక్ ఆఫ్ ద డెవిల్, స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే, సారీ, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ పర్సన్ బీయింగ్ స్పోకెన్ అబౌట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అరైవ్స్. నెక్స్ట్ హిట్ ద బుక్స్. హిట్ ద బుక్స్ అంటే ఏంటి? టు స్టడీ అని. హిట్ ద బుక్స్ అంటే ఏంటి? టు స్టడీ. ఫైనల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్, ఇట్స్ టైమ్ టు హిట్ ద బుక్స్. ఫైనల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చదవాలి. హిట్ ద బుక్స్ అంటే ఏంటి? టు స్టడీ. నెక్స్ట్ హిట్ ద రోడ్. హిట్ ద రోడ్ అంటే టు లీవ్ ఆర్ టు స్టార్ట్ ఏ జర్నీ. హిట్ ద రోడ్ అంటే, హిట్ ద బుక్ అంటే టు స్టడీ, హిట్ ద రోడ్ అంటే టు స్టార్ట్ ఏ జర్నీ ఆర్ టు లీవ్ అని. ఇట్స్ గెటింగ్ లేట్, వీ డిడ్ బెటర్ హిట్ ద రోడ్. ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి మనం జర్నీ స్టార్ట్ చేయడం మంచిది. హిట్ ద రోడ్ అంటే టు స్టార్ట్ ఏ జర్నీ. నెక్స్ట్ హ్యావ్ ఎ వేల్ ఆఫ్ ఏ టైమ్. హ్యావ్ ఏ వేల్ ఆఫ్ ఏ టైమ్ అంటే హ్యావ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్. వీఆర్ హ్యావింగ్ ఏ వేల్ ఆఫ్ టైమ్ అంటే మనకి మంచిగా ఎంజాయ్ చేసే టైమ్ దొరికింది. హ్యావ్ ఏ వేల్ ఆఫ్ ఏ టైమ్, హ్యావ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్. నెక్స్ట్ ఇన్ వన్ ఇయర్ అండ్ అవుట్ ద అదర్. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడం అంటారు కదా, అంటే వెంటనే మర్చిపోతారు, ఏం కాన్సన్ట్రేషన్ పెట్టరు అనమాట. సో దాన్ని ఇన్ వన్ ఇయర్ అండ్ అవుట్ ద అదర్, హర్డ్ బట్ ఇమీడియట్లీ ఫర్గాటన్.
విన్నారు బట్ వెంటనే మర్చిపోతే కనుక దాన్ని ఇన్ వన్ ఇయర్ అండ్ అవుట్ ద అదర్ అంటారు. యూ కెన్ గివ్ హిమ్ అడ్వైస్ బట్ ఇట్స్ జస్ట్ గోస్ ఇన్ వన్ ఇయర్ అండ్ అవుట్ ద అదర్. నువ్వు అతనికి అడ్వైస్ ఇవ్వచ్చు కానీ అతను ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తాడు. సో ఇన్ వన్ ఇయర్ అండ్ అవుట్ ద అదర్ అంటే ఏంటి? హర్ట్ బట్ ఇమీడియట్లీ ఫోగాటెన్. నెక్స్ట్ పెయిన్ ఇన్ ద నెక్. పెయిన్ ఇన్ ద నెక్ అంటే ఇక్కడ చూడండి, పెయిన్ ఆ మెడలో ఒక రాడ్ లాంటిది గుచ్చుకుంది. సో ఇది మెడని బాధిస్తుంది. సో అంటే ఏంటి, సమ్ వన్ ఆర్ సంథింగ్ వెరీ అనాయింగ్, మనల్ని విసుగు పెట్టేలాగా కానీ లేదా విసిగించేలా కానీ ఎవరన్నా కానీ ఏదైనా విషయం కానీ జరిగితే దాన్ని పెయిన్ ఇన్ ద నెక్ అంటారు. హీ వోంట్ లీవ్ మీ అలోన్, హీ ఈజ్ సచ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. అతను నన్ను ఒంటరిగా వదలడు, అతను నాకు చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాడు. హీ ఈజ్ సచ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. నెక్స్ట్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి? రెయినింగ్ వెరీ హెవీలీ, బాగా వర్షం పడితే కనుక దాన్ని రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. డోంట్ గో అవుట్ సైడ్, ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. బయటికి వెళ్ళకు, బాగా వర్షం పడుతుంది. సో బాగా వర్షం పడితే కనుక దాన్ని ఏమంటారు ఇడియంని? రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. నెక్స్ట్ కిస్ అండ్ మేకప్. కిస్ అండ్ మేకప్ అంటే ఏంటి? టు ఫర్గివ్ సమ్వన్ అండ్ బీ ఫ్రెండ్స్ అగైన్. చాలా గొడవలు జరిగినాయి కానీ ఒకరినొకరు క్షమించుకుని మళ్ళీ ఫ్రెండ్స్ లాగా మారిపోతే కిస్ అండ్ మేకప్ అంటారు. ఐఎమ్ సో సారీ, లెట్స్ కిస్ అండ్ మేకప్. నేను క్షమాపణ అడుగుతున్నాను కాబట్టి అన్నీ మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకుని మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఉందాము. లెట్స్ కిస్ అండ్ మేకప్. నెక్స్ట్ యాండ్స్ ఇన్ యువర్ ప్యాంట్స్. యాండ్స్ ఇన్ యువర్ ప్యాంట్స్ అంటే ఇప్పుడు మీ ప్యాంట్లో చీమలు దూరినాయి అనుకోండి, మీకు ఎంత వరీగా ఉంటుంది, అవి ఎక్కడ కుడతాయో అని భయంగా ఉంటారు కదా, ఎగ్జైటింగ్గా ఉంటారు. ఎగ్జైటెడ్ యూ కాంట్ సిట్ స్టిల్, అంటే అంత ఎగ్జైటింగ్. ఇప్పుడు ప్యాంట్లో కనుక చీమలు దూరితే మనం కూర్చోలేం కదా, అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయితే అలాంటి సిచ్యుయేషన్లో యాండ్స్ ఇన్ యువర్ ప్యాంట్స్ అంటారు. సో యాండ్స్ ఇన్ యువర్ ప్యాంట్స్ అంటే ఏంటి? టు బి సో వరీడ్ ఆర్ ఎగ్జైటెడ్ యూ కాంట్ సిట్ స్టిల్, అంటే ప్రశాంతంగా కూర్చోలేనంత ఎగ్జైటింగ్గా ఉంటే కనుక అప్పుడు యాండ్స్ ఇన్ యువర్ ప్యాంట్స్ అంటారు. హీ గాట్ యాండ్స్ ఇన్ హిస్ ప్యాంట్స్ బికాస్ హీ వాంట్స్ టు గెట్ స్టార్టెడ్. అతను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఎందుకంటే అతను హీ వాంట్స్ టు గెట్ స్టార్టెడ్, అతను స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ కాపీ క్యాట్. కాపీ క్యాట్ అంటే ఏంటి? ఐ హ్యావ్ ఏ పర్సన్ హూ కాపీస్ సమ్వన్ ఎల్స్. పక్కన వాళ్ళు ఏది చేస్తే అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ అక్క కానీ అన్నయ్య కానీ ఏం చేస్తే తమ్ముడు కానీ చెల్లి కానీ సేమ్ చేస్తారు, అంటే కాపీ క్యాట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. సో ఐ హ్యావ్ ద డ్రెస్, యూఆర్ సచ్ ఏ కాపీ క్యాట్. నాకు ఆ డ్రెస్ ఉంది, నువ్వు చాలా కాపీ క్యాట్, నా డ్రెస్ని నువ్వు కాపీ చేసావు. నెక్స్ట్ లైక్ టర్కీస్ ఓటింగ్ ఫర్ క్రిస్మస్. Like turkeys voting for Christmas. అంటే ఏంటి? టు చూస్ టు యాక్సెప్ట్ ఎ సిచ్యుయేషన్ దట్ విల్ హ్యావ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే విషయాల్ని కనుక మనం ఆ సిచ్యుయేషన్లో చూస్ చేసుకుంటే ఇది ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? సో ప్రాబ్లం అయినా పర్లేదు కానీ ఇప్పుడు చేద్దాము అనేది కనుక ఎవరైనా డిసైడ్ చేస్తే కనుక దాన్ని లైక్ టర్కీస్ ఓటింగ్ ఫర్ క్రిస్మస్ అంటర్. టు చూస్ టు యాక్సెప్ట్ ఎ సిచ్యుయేషన్ దట్ విల్ హ్యావ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. కార్న్వాల్ ఓటింగ్ ఫర్ బ్రిక్సిట్ ఈజ్ లైక్ టర్కీస్ ఓటింగ్ ఫర్ ద క్రిస్మస్. అంటే ఆ బ్రిటిక్స్ వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంది కానీ అతను ఏం చేశాడు? దానికే ఓట్ చేశాడు. సో ఇవి ఈరోజు మీడియంస్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.